సభకు నమస్కారం. ముఖ్యంగా సభాధ్యక్షుడు వహిస్తున్నటువంటి మాషోక్ అన్నకి, అలానే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ ఎల్రమణ గారికి, అలానే మా జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ అన్న గారికి, మిగతా సభని అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలానే నా తమ్ముళ్ళకి, తెలుగు యువత తమ్ముళ్ళందరికీ, అలానే మహిళామణులకి అందరికీ కూడా నమస్కారం. ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. సో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు. మీ అందరికీ ఇది మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2016లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో. 18 పేజీల మేనిఫెస్టో ఇది. 18 పేజీల మేనిఫెస్టో 2016లో. మేము ఎలక్షన్లకు వెళ్తున్నాం. ఆల్రెడీ మమ్మల్ని మీరు అభిమానించిండ్రు 2014 ఎలక్షన్లలో. ఇంకా మీకు అద్భుతాలు చూపిస్తాం అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడుకునే ముందర ఒక 2 నిమిషాలు ఇందాక పెద్దలు అన్నగారు ఒక మాట మాట్లాడుతూ మీడియాలో చూపిస్తలేరు అనేటువంటి ఒక కన్సర్న్ తీసుకొచ్చాం. నిజమే అన్నా, మీకు తెలియంది కాదు, ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో బలవంతుల్ని ఎప్పుడు కూడా మనం చూపించాం, బలహీనులనే చూపిస్తాం. సో ఇవాళ రోజున మీడియా కూడా తెలుగుదేశం పార్టీ బలాన్ని గుర్తించి, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలగాన్ని గుర్తించి, ఎందుకు వీళ్ళని మనం గిన చూపిస్తే ఎక్కడ తెరాస ప్రభుత్వానికి ఎక్కడ గండిపడతదు అని చెప్పి మనల్ని చూపించారు. సో ఖచ్చితంగా మనమే మనకి మీడియా, మన నోరే మనకు ఒక కెమెరా, మనకు ఒక మైక్ అనుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మన జెండా, మన ఎజెండా ఎప్పుడూ కూడా ఒకటే ఉండింది, అది ప్రజల అభివృద్ధి, ప్రజలకి సంబంధించిన సాధక బాధకాల్లో మనం పాలుపంచుకోవడం. నిన్న ఒక టీవీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ కూర్చుంటే ఒక తెరాస నాయకుడు అంటాడు, ఎక్కడున్నా తెలంగాణలో టీడీపీ అయిపోయినటువంటి పార్టీలకు వెళ్ళి ఎందుకు తీసుకొచ్చిండ్రు అన్నారు. మేడం ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు, తెలంగాణలో ఎక్కడున్న టీడీపీ ఆంధ్రాలో మాట్లాడుకోమను అంటే, నేను ఒకటే చెప్పిన, ఆ టీఆర్ఎస్ నాయకుడికి ఒకటే మాట చెప్పిన, తెలంగాణలో టీడీపీ ఎక్కడుందా అంటే కాలి మాడి మసైపోతున్నటువంటి ఉద్యమకారుడు ఇండ్లలోకి పోయి వాళ్ళకు చెందినటువంటి అమ్మని, వాళ్ళకి చెందినటువంటి భార్యని, పిల్లల్ని పోయి కన్సోల్ చేసినాం, పరామర్శించినాం, అక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ. చిన్న చిన్న పసికందులు, ముక్కుపచ్చలారని పసికందుల మీద అత్యాచారాలు జరిగి, అఘాయిత్యాలు జరిగి, ఆ పిల్లలు చనిపోతుంటే ఆ తల్లుల కడుపు కోతకి వాళ్ళతో పాటు అక్కడ నిలబడి వాళ్ళకి పరామర్శని ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. ఎక్కడెక్కడైతే పిల్లలు ఉద్యోగాలు రాక, సరైన విద్య లేక, వైద్యం లేక ప్రజలు ఎక్కడైతే చనిపోతున్నారో, ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, ఆ కుటుంబాలకి అండగా నిలిచింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ. పోయి ఎత్తుక్కోరా నాయన, అక్కడ కనబడుతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పిన. ఎందుకంటే వాళ్ళకి అవేవి కనపడవు, వాళ్ళకి కనపడేది కేవలం అధికారం మాత్రమే. సో మేమెప్పుడు అవును 15 ఏళ్ళ నుంచి మేము అధికారంలో లేము, అధికారం ఒక్కటే మా పరమావధి కాదు, కాబట్టి మేము ఇన్నాళ్ళుగా కూడా తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఉన్నదా అంటే మాకు అధికారం మీద మక్కువ లేదు, కాబట్టి ప్రజల కోసం మేము ఉన్నాం, కాబట్టి ఈ గడ్డ మీద ఇంత గట్టిగా ఇవాళ రోజున మేము నిలబడగలిగినామని చెప్పింది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇది ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ అయిపోయింది బయటికి పోగానే. నాకు చాలా మంది అన్నారులో చెప్పింది స్టాండర్డ్ స్టేట్మెంట్ అనమాట బయటికి పోగానే. ఏమున్నదే తెలంగాణలో తెలుగుదేశం అని అంటే, వాళ్ళందరూ మర్చిపోయినటువంటి విషయాన్ని, ఇందాక జయరామ్ గారు చెప్పినటువంటి విషయాలతో కలుపుకుంటూ ఇంకొక విషయం ఏంటి అని అంటే, తెలంగాణలో పుట్టి తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించి తెలుగుదేశం పార్టీలో కనుక మనం ఎప్పుడైనా సరే మనం గెలిచిన సీట్లు ఎక్కడయ్యా అని చెప్పి ఎదుర్కొంటే, మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్లు మనకు ఎప్పుడే వచ్చినాయి అని అంటే అవి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినాయి. ఇంకెవరంటారు తెలంగాణలో తెలుగుదేశం లేదు అని? అంటే మన బలాన్ని చూసి భయపడి మాత్రమే వాళ్ళు తెలుగుదేశం పార్టీ లేదు అంటున్నారు. సో ఈ దీన్ని మీరు ఇట్లా కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక విషయం, ఎలక్షన్ల ముందే ఖచ్చితంగా స్టంట్లు స్టార్ట్ అవుతాయి టీఆర్ఎస్ ఉండే ఎమ్మెల్యే ఎంపీల ఎలక్షన్ల ముందర. ఏమైతాయి
చంద్రబాబు నాయుడు దొంగ. చంద్రబాబు నాయుడు మన మన ప్రాంతాన్ని దోచుకున్నాడు, మనకు అన్యాయం చేసిండు, మనకి ఇది చేసిండు, మనకు అది చేసిండు. అసలు ఆయన అంత పెద్ద ఏమంటారు అంటే మనకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి అప్పుడు డంగామా చేస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే నిన్నటి నిన్న కేటీఆర్ గారు ట్వీట్ చూడాలి, ఆయనంత దార్శనికుడు ఇంకో వాళ్ళు లేరు అంటారు. అంటే ఏ ఏ ఎంతగా ఆ గొడుగు పట్టే రకాలు మీరు. మేము ఎప్పుడైనా సరే ప్రజలతోటే ఉన్నాం. ఇవాటి రోజున హైదరాబాద్ ని ప్రపంచ పటంలో హైదరాబాద్గా పెట్టింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ పటంలో నీలెక్క నేను డల్లాస్ చేస్తా, లండన్ చేస్తా అనలే, ఇది నా హైదరాబాదు. హైదరాబాద్ అనేటువంటి ఒక నేను ఏదో దాన్ని వేరే ప్రాంతంతో నేను కంపేర్ చేస్తా అని చెప్పి మనం ఏ రోజున మాట్లాడలేదు. మనకు అవి రావు కూడా రావు. ఇంకొక విషయం, హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి ఇవాటి రోజున మనం లెక్కలు తీస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే జరిగినటువంటి అభివృద్ధి. అప్పటి నుంచి రైతు బజార్ల నుంచి మొదలు పెడతాం. 1999లో రైతు బజార్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? రైతులకి నష్టం కలగకూడదు, మధ్యవర్తులు మధ్యన రాకూడదు, ప్రజలకి సరైనటువంటి ధరలకి, సరసమైనటువంటి ధరలకి కూరగాయలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి దొరకాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో 1999లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంకా అదే నడుస్తున్నాయి కదా. హైటెక్ సిటీని మొదలుపెట్టింది, ఎన్నో లక్షల మంది పిల్లలకి ఉపాధి ఇప్పించింది. ఇంకా అదే హైటెక్ సిటీ నడుస్తున్నది కదా. వైద్యానికి సంబంధించి గాంధీ ఆసుపత్రిని ఆధునీకరణ చేసి అసలు గాంధీ ఆసుపత్రిని ప్రజలకి నిజంగా కూడా చేరువలోకి తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ. ఇట్లా చెప్పుకుంటే పోతే ఫ్లైఓవర్ల నుంచి చెప్పుకుంటే పోతే డ్రైనేజ్ వ్యవస్థ నుంచి ఆ రోజు మనం కట్టింది తప్పించి ఇవాంటి రోజున ఎక్కడన్నా ఒక్క పలకనే తీసి పక్క చేసింది రాని అడుగుతున్నాను. 2016 మేనిఫెస్టో అదే చెప్తున్నాం. 2016 ఎలక్షన్లలో మేనిఫెస్టోలో ఆయన ఏమన్నాడు అంటే 3,500 కోట్లు పెట్టి నేను డ్రైనేజ్ వ్యవస్థను నేను ఆధునీకరణ చేస్తా అన్నాడు హైదరాబాద్. 3,500 కోట్లు అందుకే కావచ్చు. మొన్న ఇక్కడ ఇక్కడ కూతవేటి దూరంలో ఒక పాప నాలాలో చనిపోయింది. ఎల్బీ నగర్లో నవీన్ గాయపడిపోయిండు. ఇంకా తీయాలంటే చాంతారంత లెక్కెళ్తుంది. మీరు ఖర్చు పెట్టిన 3,500 కోట్ల లెక్కైనా కావచ్చు. అప్పుడు ఎట్లా ఉన్నదో డ్రైనేజ్ వ్యవస్థ. మొన్న ఉస్మానియా ఆసుపత్రి మునిగిపోవడానికి కారణం డ్రైనేజ్ వ్యవస్థ, అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కాదా? ఎవరు ప్రశ్నించాలి మిమ్మల్ని? ప్రశ్నించేటువంటి గొంతుకి ఏదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ. అందుకే మీరు మీడియాలో తెలుగుదేశం పార్టీని చూపించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఇక్కడి నుంచే ఈ వేదిక నుంచే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీ కనుక తెరాస ప్రభుత్వానికి కనుక నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీ ఆస్థాన ఛానళ్లలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వార్తలు వేయించండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం, నిజంగా కూడా మీరు తెలుగుదేశం నుంచి భయపడతలేరు అని చెప్పి. అంతేగాని 24 గంటలు మీ సొంత డబ్బా మీరు కొట్టుకునేటువంటి ఛానళ్లలో కూర్చొని మంచి జరుగుతున్నది మంచి జరుగుతున్నది అని అంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మనం ఇవాళ ఒక విషయం గమనించాల్సింది ఏంటి అంటే, ఎలక్షన్ల గురించనే కాదు కానీ అసలు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యతిరేకత అనేటువంటిది తెరాస ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యామ్నాయం కోసం ప్రజలు వెతుకుతున్నారు, ఇది వాస్తవం. ఆ ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ అవ్వాలి, ఇది కూడా వాస్తవమే, ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి. ఇవాటి రోజున మనం ఇక్కడ కూర్చొని సభలు సమావేశాలు, నిజంగానే సభలు సమావేశాలతో వస్తుందా అంటే ఒక లెవెల్ వరకే వస్తుంది. ప్రజల్లోకి పోవాలి మనం. ప్రజల్లోకి వాటి రోజున ఏముంది, వాళ్ళకి ఏం దొరుకుతలే, విద్యుత్ బిల్లులు పెరిగినాయి, దాని మీద మాట్లాడదాం. 2 బెడ్రూమ్ హౌసెస్ అన్నాడు. ఎక్కడ మొత్తం కలిపి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ అన్నీ కలిపి 3,800 కూడా మొన్న లేవు. లెక్క వాళ్ళు ఇచ్చిన లెక్కనే మనం కాదు. కానీ ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి హుటా హుటిన యుద్ధ ప్రాతిపదికన మీద అక్కడ 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. ఖచ్చితంగా ఎలక్షన్ల ముందర వాటిని టకాటక వాళ్ళ కోడ్లు వర్తించు టకాటక అప్పుడు ఇనాగరేట్ చేస్తారు. సో ఇవన్నింటినీ కూడా ప్రజల్లో మనం ముందరే తీసుకెళ్లేటువంటి ఒక కార్యాచరణ మనలో ఉండాలి. దానికి తోడుగా హైదరాబాద్లో మహిళలకి సంబంధించి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సిస్టమ్ ఇస్తాం. షీ టీమ్లు తీసుకొచ్చినాం, షీ క్యాబ్లు తీసుకొచ్చినాం, మా అంత గొప్పగా మహిళల్ని ఎవరిని చూసుకోలేదు అనేటువంటి మాటలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అడగాలి. హైదరాబాద్ నటున అమ్మాయిల మీద అత్యాచారం జరిగి అమ్మాయిల
స్థలాలు ఎక్కడికక్కడ నరుకుతున్నటువంటి సందర్భంలో కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ ప్రభుత్వం నుంచి రాలేదు అని అంటే నీకు మహిళల పట్ల ఏం నిబద్ధత ఉంది అనేటువంటిది మనం ప్రశ్నించాలి. ప్రశ్నించే గుణం మనలో మనం ఇంకా 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 పెంపొందించుకోవాలా? అది నేను ప్రశ్నించినా, జయరాం ప్రశ్నించినా, లేకపోతే ఇంకోలా ఇంకోలా ఇంకోలాగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఖచ్చితంగా ప్రశ్నించే గుణాన్ని ఇంకా 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 ఇనుమడింప చేసుకోవాలి. మనం ప్రశ్నించకపోతే వారి ఆగడాలకు అంతు లేదు. మనం ప్రశ్నించకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో అది చేసి తీరుతారు. ఎప్పటికైనా సరే మన గొంతు ప్రశ్నిస్తూనే ఉండాలి, ప్రజల తరఫునే ఉండాలి. అధికారం అనేది దానంతట అదే మన వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్రజలతోటి మనం నిలబడ్డప్పుడు, ఇవాటి రోజున మనం ప్రజలతో ఇన్నేళ్లుగా ఉంటున్నాం కాబట్టి మనం ఎక్కడికన్నా పోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక గుర్తింపు మనకు ఉన్నది. ఆ గుర్తింపుని ఇంకా ఇన్వడింప చేసుకుంటూ ప్రజల సమస్యల్లో మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి చేదోడు బాదోడుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ప్రజా సమస్యలు ఎక్కడున్నాయో అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది. కరోనా స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ మాట ఖచ్చితంగా మనం చెప్పుకొని తీరాలి. కరోనా స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి చెందినటువంటి ఒక్క నాయకుడు కూడా తన జేబులోకి వెళ్ళి రూపాయి తీయలేదు. ఒక్క నాయకుడు కూడా, అంత దమ్ములు టీఆర్ఎస్ లో ఉన్నారు. కానీ అదే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గారు ఫస్ట్ డే ఎప్పుడైతే కరోనాకు సంబంధించి ఒక రిలీఫ్ ఫండ్ అనేటువంటిది అక్కడ పిఎం కేర్ ఫండ్, ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు ఇమీడియట్ గా అన్ని రాజకీయ పార్టీల కన్నా ముందర ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. బోత్ ఇక్కడ సెంట్రల్ లో, స్టేట్ లో రెండు త్యాగాలలో మనమే ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు పిఎం కేర్ ఫండ్ కానీ ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ రూపాయి ఇవ్వలేదు వాళ్ళు. ఇది ఎండగట్టండి, ఇది ఎండగట్టండి. ఎందుకు అని అంటే ప్రజల్లో మనం ఉండాలి అంటే మనం చేసింది కూడా చెప్పుకోవాలి. వాటి రోజున ప్రతి ఒక్క ఫ్లైఓవర్ మనం కట్టించింది. ఇక్కడ ప్రజలు చచ్చిపోతుంటే, కరోనా చచ్చిపోతుంటే సెక్రటేరియట్ కూర్చుంది ఎవరయ్యా? కేసీఆర్ కదా. అది చెప్పగలగాలి మనం ప్రజల్లో. ప్రజల్లోకి మన గొంతుక వెళ్ళనంత కాలం, మన గొంతుక మీడియా ద్వారా వెళ్తుందా అని అంటే మనం ఇంకా 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 ఉధృతంగా కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా మీడియా వాళ్ళు కూడా కవర్ చేస్తారు. వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు, ఆ రోజున ఖచ్చితంగా కవర్ చేస్తారు. కానీ మనం ఇంకా నూతన ఉత్సాహంతో ఇవాళ రోజున ఏదైతే జరుగుతున్నదో తెలంగాణలో దాన్ని ప్రజల ముందర పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఒకటే మాట అంట, నల్ల తిప్పితే నీళ్లు, నల్ల తిప్పితే నీళ్లు, నల్ల తిప్పితే నీళ్లు అన్నారు జిహెచ్ఎంసీలో. అక్కలందరూ గుర్తుంటే నల్ల తిప్పితే నీళ్లు వస్తున్నాయి. ఇవాళ రోజున ఏం నీళ్లు వస్తున్నాయి? మురుగు నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే నీ డ్రైనేజ్ వ్యవస్థ నీకు కరెక్ట్ గా లేదు కాబట్టి. మూసీ ప్రక్షాళనకి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి దానికి ఒక బోర్డు పెట్టిండు, అన్నీ చేసిండు. ఇవాటి రోజున ఎట్లాంటి మరి ఎక్కడ వేసిన గొంగలు అట్లనే ఉంది. సో ఇలాంటి వాటిని ఎండగట్టుకుంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల వెంట నడిస్తే ఖచ్చితంగా అధికారం దానంతట అదే మన దగ్గరకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ మా సోదరుని కృష్ణ గారికి మీ యొక్క అమూల్యమైన సందేశం.